మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మమ్మనింకనూ సజీవ లెక్కలో కాపాడుతూ మా బ్రతుకు దినాల్లో ఒక దినాన్ని జత చేసి ఆ దినములో తండ్రి మీ శ్రేష్టమైన మాటలను తండ్రి ధ్యానించడానికి మా జీవితాలు మార్చుకోవటానికి మీరిచ్చినటువంటి మరొక తరుణమును బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరిగి మా జీవితాలలో తండ్రి వాటిని పాటించి మీరుండే మహాలోకానికి చేరే భాగ్యం మా అందరికీ దయచేయమని చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభులు వారైతే పరిశుద్ధమైన ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్నా తండ్రి అవును ప్రియమైన దేవుని వారులరా అందరికీ కూడా యేసుక్రిస్తునా అందరికీ వందనాలు మరి నాతోటి దైవ సేవకులకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను నిన్న రాత్రి ప్రారంభ తరాలు ఎలా మూర్ఖత్వంలో దేవుని ఉపదేశమును ఎలా ధిక్కరించాయో ఆ తరువాత ప్రపంచాన్ని కాపాడుకోవటం కోసం భూమి మీదకొచ్చినటువంటి మహానుభావుడైనటువంటి యేసు స్వామిని ఎలా మూర్ఖంగా మరి ఎన్నో సూచక క్రియలు చేసినప్పటికీ గ్రహించని స్థితిలోని వారిని సిలువ మరణానికి ఎలా అప్పగించిందో మరి నిన్న సహోదరుడు ద్వారా ఎన్నో అద్భుతమైనటువంటి మాటలు మనం చూసామండి అనేకమైనటువంటి అద్భుతాలు ప్రపంచానికి అంతు చెక్కనటువంటివి మానవ చరిత్రలో అలాంటి అద్భుతాలు కనీ విని ఎరుగనివి ప్రభువుల వారు అక్కడ జరిపినట్టుగా మనం నిన్న రాత్రి చూశామండి ప్రియులరా మనం జాగ్రత్తగా బైబిల్ను ధ్యానిస్తే ఈ అద్భుతాలు లేకపోతే ఈ సూచక క్రియలు అనేవి కొన్ని సూచక క్రియలు ప్రత్యేకంగా తన శిష్యులకు అపోస్తులుగా పిలువబడినటువంటి కేవలం తన శిష్యులైన పన్నెండు మందికి కొన్ని ప్రత్యేకమైన సూచక క్రియలు ఆనాడు ఉన్న సమాజానికి మరికొన్ని సూచక క్రియలను చేయటం జరిగిందండి ప్రపంచం కనీ విని ఎరుగునటువంటి అద్భుతాలను మహత్కార్యాలను చూసి అయినా కూడా ఆ మహానుభావుడిని తెలుసుకోలేకపోయారు మరి ఆయనతోనే ఉంటూ ఆయనతోనే తింటూ ఆయన చెప్పిన మాటలను నిత్యము వింటూ ఆయనతో పాటు అనేక ప్రాంతాలకు సంచరించి ఆ సూచక క్రియలను ఆయన ఆజ్ఞ వలన వారు కూడా పాటించి వారు కూడా అద్భుతాలను జరిపించి ఉన్నటువంటి యేసు ప్రభుల వారి శిష్యులకు కొన్ని ప్రపంచానికి అంతుచెక్కనటువంటి సూచక క్రియలు వారి మధ్య చేయటం జరిగిందండి ఒక సందర్భాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే ఒకనొక దినాన యేసు ప్రభుల వారు వాక్యాన్ని ముగించి అనేకమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి సూచక క్రియలు పరలోక సంబంధమైనటువంటి వర్తమానాలు ఆనాడున్న సమాజానికి తెలియజేసి ఆ సమాజంలో ఉన్నటువంటి ఆ జనాంగాన్ని అక్కడ నుండి పంపివేసి తన శిష్యులతో కలిసి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళుతున్నారండి ఒక చిన్న ధోణిలో ఆ ధోణిలో బయలుదేరినప్పుడు అక్కడ ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం ప్రియమైన వారలరా మార్కుసు వార్త మార్కుసు వార్త నాలుగో అధ్యాయము మార్కు సు వార్త నాలుగో అధ్యాయము ముప్పై ఐదో వచనం నుండి కొన్ని మాటలు చూద్దామండి ముప్పై ఐదో వచనం నుంచి ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణెలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణలను వచ్చను అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయను అని ఉందండి ఇప్పుడు జనాలు ఆల్రెడీ వెళ్ళిపోయారు ప్రభువు మరియు శిష్యులు ప్రభువు శిష్యులు మాత్రమే ఉన్నారు ఒక సముద్రం మధ్యన సముద్రం మధ్యన ఉన్నటువంటి ఈ పరిస్థితులలోని సముద్రంలోని ఒక చిన్న దోణిలో ప్రభుల వారు ఉన్నారు ప్రభుల వారితో పాటుగా శిష్యులు కూడా ఉన్నారండి ప్రభు ఏ దోణిలోనైతే కూర్చున్నారో ఏ దోణిలోనైతే ఉన్నారో ఆ దోణి మీదకి ఒక పెద్ద తుఫాను భయంకరమైనటువంటి తుఫాను సడన్గా స్టార్ట్ అయింది అలా మొదలైనటువంటి ఈ తుఫానును చూసిన తరువాత అక్కడ ఆల్రెడీ ఎన్నో దినాలు ఆయన ఎంత గొప్పవాడో ఆయన ఎలాంటి సూచక క్రియలు రొట్టెలను చేపలను ఎన్ని వేల మందికో తమ చేతుల ద్వారా పంచినటువంటి ఆ శిష్యులు పుట్టుకతోనే కళ్ళు లేనటువంటి గ్రుడ్డి వారిని స్వస్థపరిచినప్పుడు దగ్గరుండి చూసినటువంటి ఆయన శిష్యులు ఏనేకమైనటువంటి మరణించిన వారిని సమాధిలో నుండి పిలిస్తేనే బయటికి వచ్చినప్పుడు ఆశ్చర్యపోయిన ఆ శిష్యులు ఆ సముద్ర ప్రయాణంలో చిన్న దోణిలో ఉన్నారు ప్రేమైన వారులరా అప్పుడు ఏసుప్రభుల వారు ఎలా ఉన్నారు అని అంటే అప్పుడు ఏసుప్రభుల వారు ముప్పై ఎనిమిదో వచ్చినం ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను ప్రభుల వారు నిద్రించినటువంటి ఒకే ఒక సందర్భం ఇక్కడ రాయబడిందండి ఎక్కడా కూడా ఆయన నిద్రపోవడానికి ఆయనకు సమయం లేదండి రాత్రి అంతా ప్రార్థన పగలంతా ప్రకటన మరి ఇప్పుడు ఆ సమయంలోని ప్రార్థన చేసుకోవడానికి ఏకాంతంగా సమయం లేదు అలా అని వాక్యం చెబితే వినే స్థితిలోని తన శిష్యులు కూడా అలసిపోయి ఉన్నారు కాబట్టి ఇటు ప్రార్థన చేయడానికి అవకాశం లేదు లేక వాక్యం చెప్పడానికి కూడా ప్రభువుకు అవకాశం లేదు కనుక ఆ దోణి అమరమున నిద్రపోతూ ఉన్నారండి ప్రభు నిద్రపోతున్నటువంటి ఈ స్థితిలోని అలలో వచ్చి ఆ దోణిని కొడుతూ ఉన్నాయి ఒక్కొక్క అల కొడుతూ ఉన్నప్పుడు ఆ దోణి అంతా నిండిపోయిందండి ప్రభువుల వారు అసలు ఎంత అలసిపోయి ఉంటే ప్రియమైన వారలారా ఎంత అలసి సొలసి ఉంటే ఆ మహానుభావుడు తను తడిచిపోయాడన్న సంగతిని కూడా ఆదమరిసి నిద్రపోతున్నారు అని అంటే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి అలు పెరగని యోధుడు అన్న పదం ఒకే ఒక్కడికి అర్హుడండి ఆ ఒక్కడే యేసుస్వామి ఆ మహానుభావుడు రాత్రి పగలనక అలా చేస్తూ ఆ దోణిలో ఉన్నారు ఆ దోణిలోని శిష్యులు కూడా ఉన్నారండి శిష్యులు ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాల్లో జరుగుతున్న సూచక క్రియలను చూసి ఒకనొక దినాన ఒక వ్యక్తి దయ్యాలను వెళ్ళగొట్టడం యోహాను గారు చూశారండి శిష్యులలో ఒకడైన యోహాను గారు ఆ సంగతి చూసి వెంటనే అతన్ని ఆటంకపరిచి ప్రభువుకు వచ్చి కంప్లైంట్ చేశారండి ప్రభువా ఒకడో ఎవడో మనల్ని వెంబడించనేవాడు వాడు మనల్ని వెంబడించేవాడు కాదు ప్రభువ కానీ విచిత్రం ఏంటంటే మీ పేరు చెప్పి వాడు దెయ్యాలని వెళ్ళగొడుతున్నాడు ప్రభువ మరి మేము వాడిని ఆటంకపరిచాము అని అంటే ప్రభులు వారు అన్నారు లేదు లేదు మీరు ఆటంకపరచకూడదు ఎందుకంటే మనకు విరోధి కాని వాడు మనవాడే అతను నా నామమున గనక చేస్తున్నాడు అనంటే మీరు అతన్ని ఆటంకపరచొద్దు అని చెప్పారండి ఏమండి ప్రభుల వారిని వెంబడించినటువంటి ఒక వ్యక్తి ప్రభువుల వారి పేరు ద్వారా దయ్యాలను వెళ్ళగొడితే మరి ప్రభువుతోనే ఉంటూ ప్రభుతోనే తింటూ ప్రభుతోనే ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి వీళ్ళు ఎలాంటి గొప్ప సూచక క్రియలు చేయాలి ఆయన్ని ఎంత గొప్పగా అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఎంత గొప్పగా అర్థం చేసుకోవాలనండి కనీసం ఇదిగో తమను వెంబడింపనటువంటి అతను ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలోని అతడు సక్సీడ్ అయ్యాడు ఆ ప్రయత్నంలోని అతడు ఫలించాడు ప్రభు నామములో దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నారు ఈ శిష్యులు ఎప్పుడైతే ధోని అంతా కూడా అలలతో నిండిపోయి ఉందో అప్పుడు విచిత్రమైన మాట అంటున్నారండి ప్రభులు వారితో ఏమంటున్నారు వారాయనను లేపి బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా ఏమండి నీకు చింత లేదా అని అంటున్నారండి కనీసం ఒక అటెంప్ట్ అన్నట్టు చేయాలి కదండి యేసు ప్రభువుల వారు మాతోనే ఉన్నాడు ఈ మహానుభావుడు ఏది చెప్పినా జరుగుతుంది కనీస ప్రయత్నం చేయకుండా ప్రభువుల పైన అంటున్నారండి మేము నశించిపోతున్నాం బోతకుడా నువ్వు హ్యాపీగా నిద్రపోతున్నావు నీకు చింత లేదా అని ఆయన ఆయనతో అంటున్నప్పుడు యేసు ప్రభుల వారు ఒక అద్భుతాన్ని జరిగిస్తున్నారు ప్రేమైన దేవుని పిల్లలారా ఆ అద్భుతం సాక్షాత్తు ఆయన సృష్టికర్త ఈ లోకాలు ఎవరి మూలంగా కలగబడ్డాయో ఆ సృష్టికర్త లోకంలో ఉన్నప్పుడు లోకంలో ఎంపిక చేయబడిన వారు తనతో భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎవరో గ్రహించినటువంటి దుస్థితి ఆ రోజు కనపడుతూ ఉంది సముద్రం ఉప్పొంగిపోతూ ఉంది పెద్ద తుఫాను ఆ దోణిలను అతలాకుతలం చేస్తూ ఉంది మేము నశించిపోతున్నాం బోధ కూడా నీకు చింత లేదా అని అంటే యేసు ప్రభులు వారు అంటున్నారు అందుకు ఆయన లేచి ఏమండి బాగా ఆలోచించాలండి గాలిని గద్దించి మన మనుషులను గద్దిస్తేనే మన మాట వింటలే ఏమండి మనం జంతువును గద్దిస్తేనేది మన మాట వింటలేదు అలాంటిది ఈ మహానుభావుడు సృష్టికర్త ఆయన ద్వారా ఆయన మూలంగా ఏ లోకమైతే కలుగజేయబడిందో ఆ లోకములో ఆయన అడుగు పెట్టినప్పుడు సృష్టిలో ఉన్న సమస్తము ఆయన మాటకు లోబడాలి గాలిని గద్దించాడండి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా వాటి వండర్ఫుల్ అండి ఏంటి సముద్రంతో చెబుతున్నాడా మనుషులతో చెబుతున్నాడంటే అవి వింటున్నారు కాబట్టి వాళ్ళతో అనుకోవచ్చండి అండి ఏంటి సముద్రంతోనే చెబుతున్నాడా సముద్రంతో అంటున్నాడండి నిమ్మలమై మిక్కులై నిమ్మలమై నిశ్శబ్దంగా ఉండు ఓరకుండు అని అలా గద్దిస్తూ ఉన్నప్పుడు ప్రేమైన వారలరా ఎలా అయిపోయిందంటండి సముద్రం గాలి అనగి మెక్కలి నిమ్మలమైపోయింది అతలా కుతలంగా ఉన్నటువంటి ఆ సముద్రం అల్ల కొల్లాలంగా ఉన్న ఆ సముద్రం అప్పటి వరకు కూడా దోనె పైనకి విరుసుకు పడుతున్నటువంటి అలలు ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయాయి అనంటే సముద్రం అంతా మిక్కిలి నిమ్మలం అయిపోయింది అనంటే అసలు యేసు ప్రభుల వారిని ఎంతగా అర్థం చేసుకోవాలండి ఈ శిష్యులు మిగిలిన వాళ్ళు అర్థం చేసుకోలేదు వాళ్ళు మూర్ఖులు అని అనుకుందామండి తనతోనే ఉన్నటువంటి వీళ్ళు ఎంత గొప్పగా అర్థం చేసుకోవాలి ప్రేమైన దేవుని పిల్లలారా అర్థం చేసుకోకపోగా ఒక మాట అంటున్నారండి ఏమంటున్నారు అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరు ఇంకానూ నమ్మిక లేక ఉన్నారా నేనెవరో ఇంతవరకు మీకు ఇంకా కూడా అర్థం కావటలేదా వాళ్ళకంటే అర్థం కావటం లేదు మీకు ప్రతి విషయాన్ని నేను దగ్గరుండి చెబుతున్నాను కదా నా వలన వింటున్నారు నా వలన సూచక క్రియలు చూస్తున్నారు నా వలన అనేకమైన అద్భుతాలను చూస్తున్నారు ఇంకనూ మీరు నమ్మిక నా ఎందు ఉంచలేకపోతున్నారా అన్నప్పుడు వాళ్ళు అనుకుంటున్నారండి చూడండి వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో ఏంటిది గాలిని గద్దించడం ఏంటి నిమ్మలంగా ఉండు అని అనగానే ఆ సముద్రం అలా అతలా కుతలంగా ఉన్నటువంటి ఆ సముద్రం ఉప్పెనలా పొంగిపోతున్న ఆ సముద్రం ఎందుకు నిమ్మలమైపోయిందో ఏనే సృష్టికర్త అన్నటువంటి ఆలోచన లేకుండా పోయింది ప్రియమైన దేవుని పిల్లలారా ఈ శిష్యులు ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ప్రభులు వారి మీద అపారమైన నమ్మకం వారి మధ్యలో ఉండాలండి ప్రభుల వారి పైన ఇది అసాధారణమైనది ప్రపంచ చరిత్రలో సముద్రాన్ని గద్దించిన వాడు ఎవడో లేడు సముద్రాన్ని గద్దించి తుఫానును అణచినటువంటి వాడు ఎవరో లేరు ఆయన తప్ప కళ్ళ ముందు శరీరధారిగా కనబడుతున్నటువంటి ఆ మహానుభావుడు అలా పలుకుతూ ఉన్నప్పుడు ఆయనను గూర్చి ఎంత గొప్పగా ఉప్పొంగిపోవాలి ఇంత గొప్పవాడితోన మేము ఉంటున్నాం ఈ మహానుభావుడితోన మేము తింటున్నాం ఈ మహానుభావుడు మాతోనా ఉంటున్నాడు అని ఆశ్చర్యపోవాలి ప్రేమైన దేవుని పిల్లలారా ఆశ్చర్యం లేదండి వాళ్ళలో ఈయన ఎవరో అని అనుకుంటున్నారండి యేసు ప్రభువుని బయట ఉన్నవారు అర్థం చేసుకున్నారా లేరా అనేది ప్రక్కన పెడితే ప్రక్కన ఉన్నవారు అర్థం చేసుకుంటున్నారా లేదనే జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయలేకపోతున్నారండి ప్రయత్నం చేయలేకపోతున్నారు మరొక సందర్భాన్ని చెప్తానండి మరొక రోజున యేసుప్రభులు వారు వారిని ఆల్రెడీ పంపించేశారు మీరు వెళ్ళిపోండి నేను ప్రార్థన చేసుకొని మీకు తర్వాత కలుస్తాను మీరు వెళ్ళండి అని అన్నారండి అలా వెళ్ళండి అని అనగానే ఆ రోజు కూడా ఒక అద్భుతం జరిగింది చూడండి అండి ఇది జనులకు తెలియనటువంటి సూచక క్రియలు జనాలకు తెలియనటువంటి అద్భుతాలు తన శిష్యులు మాత్రమే చూస్తున్నటువంటి అద్భుతాలండి పద్నాలుగో అధ్యాయము మత వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనం చూద్దామండి వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోనె ఎక్కి తన కంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అప్పటికీ దోనె దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలలు వలన కొట్టబడుచుండను రాత్రి నాలుగవ జాము తెల్లవారుజామున నాలుగవ జాము ప్రభువు కొండ మీదకు వెళ్ళారు ప్రార్థన చేయటం కోసం శిష్యులు సముద్రంలో ఉన్నారు అలలలో అలలనేవి విపరీతమైనటువంటి అలలు వస్తూ ఉన్నాయి దోనె ప్రయాణం కష్టతరంగా ఉంది దోణి ప్రయాణం కష్టతరంగా ఉంది తెల్లవారుజామున నాలుగవ జాము నాలుగవ జాము అయినప్పుడు ఏమైందంట నాలుగవ జామున ఆయన సముద్రము మీద నడుచుచు ఏమండి ఎంత వండరండి ఎంత అద్భుతం ప్రియమైన దేవుని పిల్లలారా సముద్రాన్ని గద్దిస్తే అది మిక్కిలి నిమ్మలమాయను అన్న మాట చూశాము ఎందుకంటే అది ఆయన కలిగించాడు కనుక ఆయన మాటకు అది లోబడింది కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయన ద్వారా ఈ లోకం కలుగజేయబడింది అనడానికి నిదర్శనం ఆయన మాటకు సముద్రం మిక్కిలి నిమ్మలమైపోయింది ఆ సముద్రం పైన ఇప్పుడు అడుగులేసి నడుస్తున్నాడండి ప్రపంచంలో ఎవడు నడవలేనటువంటిది ఆ రోజు నడుస్తున్నాడు అన్న సంగతి ప్రపంచంలో తెలిసినటువంటి ఏకైక జనాంగం ఎవరైనా ఉన్నారా అనంటే కేవలం ఆ పన్నెండు మందే కేవలం ఆ పన్నెండు మంది ఆయన శిష్యులు మాత్రమే ఉన్నారు ఆయన సముద్రం మీద అడుగులేసి ఆరిని నేల మీద ఎలాగైతే మనం పరుగులు పెడతాము ఎలాగైతే చక్కగా నడుస్తాము ఎక్కడ బెసకకుండా చక్కగా దీటుగా నడుస్తూ ఉన్నాడు సముద్రం పైన నడుస్తూ ఉన్నారండి నడుస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి ఊర్లో లేరు సముద్రం మధ్యలో ఉన్నారు సముద్రం మధ్యలో ఉన్నారు అది తెల్లవారుజామున నాలుగవ జాము అని అన్నారండి తెల్లవారుజామున ఒక లైట్ లేదు ఏమీ లేదు సముద్రం అనేది అంతా కూడా గాలులు వస్తూ ఉన్నాయి అలాంటి పరిస్థితులలో సముద్రం మీద నడుస్తున్నటువంటి ఒక వింత ఆకారం వాళ్ళ కళ్ళ ముందు ఆ రోజు కదలాడుతుంది ప్రియమైన వార్లారా ఎప్పుడైతే అలా చూశారో వీళ్ళు వెంటనే ఏం చేశారంటండి ఆయన సముద్రం మీద నడుచుడ శిష్యులు చూసి తొందరపడి చెప్పుకొని భూతం బోధం ఏమంటారండీ దెయ్యం దయ్యం దయ్యమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి కేకలు వేస్తున్నారండి మమ్మల్ని ఎవరు కాపాడతారు ఇప్పుడు దూకుదామా సముద్రం ఎదురు చూస్తేనేమో ఎవరో వింతైన ఆకారం దూకుదామా ఇక్కడ దిగుదామంటే నేల నేల లేదు సముద్రం మధ్యలో ఉన్నాం దిగుదామంటే దిక్కులేదు ఛాన్స్ లేదు అలానే లోపల ఉందామా ఎదురుగా ఎవరో వస్తున్నారు ఇదేంటిరా బాబు సముద్రంలో ఎలాంటి పరిస్థితి ఇది ఖచ్చితంగా దయ్యమే ఏమంటే అప్పటికి ఎన్ని దెయ్యాలు ఎల్లగొట్టు వాళ్ళు ఎన్ని దయ్యాలు ప్రభువు ఎన్ని వెళ్ళగొట్టుంటాడంటారు ఒకవేళ నిజంగా దెయ్యమైతే వీళ్ళు ఖచ్చితంగా ప్రభు నామంలోని ఆ దెయ్యాన్ని ఆజ్ఞాపించాలండి అలాంటిది ఏది లేకుండానే భూతం అని భయపడ్డారు భయపడ్డారు ఆల్రెడీ మా వెనక ఒక మహానాయకుడు ఉన్నాడు ఆ మహానాయకుడు మా గురువు ఆయన ఉండగా మాకేంటి అది దెయ్యం అయితే బోధమైతే ప్రేతం అయితే ఇంకేదైతే మాకేంటి అన్నటువంటి ధైర్యంతో ఉండాల్సిన వీళ్ళు ధైర్యంతో లేకపోగా భయపడి గజగజ వణికిపోతూ కేకలేస్తున్నారు ఈ టైంలో మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరో ఈ రాత్రి రాత్రి చూస్తేనేమో ఆయన తొందర చేశాడు ఉండి ఉండి ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఇప్పుడు చూస్తేనేమో సముద్రం మధ్యలో మేము ఉండిపోయాము దిగుదామా ఈ నీళ్లలో మునిగి చచ్చిపోతాం దిగకుండా వందామా ఏం చేస్తుందో ఈ బూతం ఏమంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అంటే ఇదేనమాట వీళ్ళు ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు కేకలు వేసినే అప్పుడు ఒక స్వరము వినపడిందండి ఏమని వెంటనే ఆ ఒక స్వరము వినపడుతుంది ధైర్యము తెచ్చుకొనుడి నేనే అని అన్నాడండి ఏమండి నేనే నేనే భయపడకుడని వారితో చెప్పాడండి వారితో చెప్పినప్పుడు నేనే అన్న మాట వినపడింది నేనే అన్న మాట వినపడింది ఆ మాట వినపడిన వెంటనే మాకొక అండ మాకొక కొండ మాకొక కోట మాకు సమస్తము మా నాయకుడు మాతో ఉన్నాడు అన్న ధైర్యం వేళల్లో లేదు ప్రియమైన దేవుని పిల్లలారా వేళల్లో లేకుండా పోయిందండి విచిత్రం ఏంటంటే ఎవరో మూర్ఖులు అని అనుకుంటున్నావు ప్రక్కనున్న వాడే మూర్ఖులుగా మారిపోతున్నారు బాగా ఆలోచించాలి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు మూర్ఖులు అయ్యారు అన్న సంగతి రాత్రి చూశాము పక్కన ఉన్నటువంటి శిష్యులకు ఏమని అర్థమవుతుందా అంటే వీళ్ళు భూతమని కేకలు వేస్తూ ఉన్నారు కేకలు వేస్తూ ఉన్నప్పుడు నేనే ధైర్యంగా ఉండండి అని అన్నప్పుడు ప్రభు అక్కడ పేతురు గారు డేర్ చేశారండి ఏమంటే కామన్గా అదే ప్లేస్లో మనం ఉన్నాం అనుకోండి ఇక స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు మేమందరం అక్కడ ఉన్నాం అనుకోండి పొర్రపాటును ఎవడో కూడా ఎదురుగా ప్రభు ఉన్నా కూడా పొరపాటును కూడా ప్రభు నువ్వా ఒకవేళ నువ్వు నువ్వే అయితే నీలాగా నేల అక్కడ నేళ్ల మీద నడవడానికి మాకు ఛాన్స్ ఇవ్వు అని ఎవ్వడు డేరు చేయడండి చేస్తారంటారా మిగిలినోళ్ళు ఆల్రెడీ పదకొండు మంది ఉన్నారు పేతురు గారు ధైర్యం చేశారని ప్రభువా నువ్వేనా ఒకవేళ నిజంగా నువ్వే అయితే నేను కూడా నడవచ్చా పక్కన ఉన్న వాళ్ళు ఏమనుకుంటారా పేతురన్నా నీకేం పని లేదనుకుంటా పొయ్యి పొయ్యి ఆయన ఏదో నడుస్తున్నాడు కరెక్టే నువ్వు కూడా అనుకుంటున్నావా చద్దామని డిసైడ్ అయిపోయావా అని అనుకో ఎవడో కిక్కును అనలేదు కానీ పేతురు గారు నిజంగా అండి ఆయన తొందరపాటైనా సరే తప్పు తెలుసుకోవడానికైనా సరే గొప్పవాడండి పేతురు గారు ఆయన ఏమంటున్నాడు పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను ఆయన రమ్మనగానే పేతురు దోనె దిగి వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచను నడిచాడండి నడిచాడు అల్ప విశ్వాసం మధ్యలోకి పోయిన తర్వాత మా ప్రభు కాపాడతాడో లేడో కాపాడతాడు వాళ్ళకు ఒక ట్రైనింగ్ జరుగుతుంది ప్రేమైన దేవుని పిల్లలారా తానే ఈ లోకానికి వచ్చిన మహానుభావుడు తానే ఒక మెస్ ఆ మెస్సయ్య మీ మధ్యనే ఉన్నాడు మీతోనే ఉన్నాడు అని రుజువు పరచటం కోసం శరీరధారిగా ఉన్నప్పుడు శిష్యులకు జరుగుతున్నటువంటి ట్రైనింగ్ ఆ ట్రైనింగ్లో గురువు ఎంత గొప్పవాడో ఆ మహానుభావుడు ఎంత గొప్పవాడో తెలుసుకోవడానికి వీళ్ళు ఎంతగానో ప్రయత్నం చేయాలండి ఒకరోజు ఒక పన్ను వసూలు చేసేవారు వచ్చారండి మీకు తెలిసినటువంటి సందర్భం ఒక పన్ను వసూలు చేసేవారు వచ్చారు సరాసరి పేతూరు దగ్గరకు వచ్చి ఏమయా కపర్న హోమో ఆ ప్రాంతాల్లో ఉన్నారు అక్కడ పన్ను పేరు సెకలు అరశకలు అంటాం ఆఫ్ సెకల్ ఇప్పటికీ కూడా ప్రపంచంలో ఆ కరెన్సీ ఉందండి ఇండియన్ కరెన్సీ ఎలాగైతే రూపాయలలో ఉంటుందో ఆ రోజులలో ఉన్నటువంటి కరెన్సీ సెకల్ అని అంటారు ఎప్పటికీ ప్రపంచ చరిత్రలో ట్రేడింగ్లో ఉపయోగించబడుతున్నటువంటి కరెన్సీ ఆ ట్యాక్స్ కలెక్టర్స్ వచ్చి ఏంటి మీ గురువు మరి ట్యాక్స్ కడతాడా కట్టడా ఎంతయ్యా అంటే అరశెకలు అని అన్నారండి అరశెకలు అరశెకలు అని అనగానే పేతురు వెళ్ళాడు ప్రభువా అని చెప్పకముందే నాకు అర్థమైంది పేతురు ఇదిగో నువ్వు ఇప్పటికిప్పుడే వెళ్ళి సముద్రానికి వెళ్ళు నువ్వు సముద్రానికి వెళ్ళి గాలము వేస్తే ఆ సముద్రంలోకి వెళ్ళి గాలం వేసినప్పుడు ఆ గాలానికి మొట్టమొదటి చేపే వంద చేపలు పట్టాల్సిన అవసరం లేదు మొదటి చేప ఆల్రెడీ ఒక శకలు అర నాకు అర నీకు నాకు నీకు ఇద్దరికి కలిపి నేనే ట్యాక్స్ కడతాను ఒకవేళ నువ్వు కట్టావో నేను యేసు ప్రభువుకు ట్యాక్స్ కట్టాను అనే ఊరంతా డప్పు కొడతావు కాబట్టి నీ ద్వారా కట్టించుకోవటం నాకు ఇష్టం లేదు కాబట్టి మన ఇరువురికి ఆల్రెడీ ట్యాక్స్ సిద్ధం చేశాను ఏమంటే పనికి వాళ్ళు ఉంటారు కదండి ప్రక్కనోడి ప్రాణం పోతున్న రూపాయి వేయగలలేడు కానీ ఏమండి నదీ నేల స్నానాలకంటూ పవిత్ర స్నానాలు అని అంటూ ఏం చేస్తుంటుంటారు ఈ సొమ్ము మొత్తం ఉంటుంటాడు చూసారు అలాంటి దౌర్భాగ్యులు ఆ రోజుల్లో కూడా ఉన్నారు ఎవడో డబ్బులు మొత్తం కూడా ఇసిరేసాడు ఇప్పుడు పేతురు గాలం తీసుకొని బయలుదేరాడండి గాలం తీసుకొని బయలుదేరినప్పుడు ఆల్రెడీ చేపకు వినపడింది ఆ మాట ఈ మాట చెప్పింది చేపక లేక పేతురుక చెప్పింది శిష్యుడికి కానీ ఈ మాట ఆల్రెడీ ఒక చేప విన్నదండి ఇది అర్జెంటుగా భూమి యొక్క లోపలి భాగం లోపలికి సముద్రం లోపలి భాగంలోనికి వెళ్ళాలి ఒకే ఒక శకలు శకలు ఒక్కటై ఉండాలి ఆ కాయన్ని మింగాలండి ఇప్పుడు అది ఏమంటే ఒక ఎనప బిల్ల లేకపోతే ఒక ఇత్తడి బిల్ల ఒక రాగి కాయన్ ఒక చేప మింగిన తర్వాత అది విలవిలలాడిపోతూ ఉందండి కానీ ఆయన మాట నెరవేరాలి అంటే ఈ చేప ఇప్పుడు ఒకే ఒకటి ఉండాలి ఐదు కా ఐదు సెకల్లో పది సెకల్లో అలా ఉండకూడదు లేకపోతే అరశెకల్లో ఉండకూడదు ఆయన ఎంత చెప్పాడో అంతే ఉండాలి ఇది లోపలికి వెళ్ళాలి కాయిన్స్ అన్నిటినీ స్కాన్ చేయాలి ఆయన చెప్పిన కాయన్నే పట్టుకోవాలి ఆయన చెప్పిన కాయన్నే పట్టుకోవాలి దాన్ని మృంగాలి ఇప్పుడు కనుక పేతురు ఆ ఒడ్డుకు వచ్చి నడుస్తూ ఉన్నప్పుడు గాలం తీసుకొని పేతురు ముందుకు పోతే ఈ చేప ముందుకు పోవాలి పేతురు ఎనక్కు వస్తే చేప ఎనక రావాలండి ఎంత అగ్నిపరీక్ష చేపకు ఒక్కసారిగా గాలం విసిరినప్పుడు అది ఆల్రెడీ లోపల కాయన్ని మింగి ఆ శకలను మింగి ఆ గాలాన్ని ఇప్పుడు గొంతుకుతోని తన గొంతును చీల్చుకునేటటువంటిది ప్రాణత్యాగం చేయాలి ప్రియమైన దేవుని పిల్లల ఎప్పుడైతే గాలం వేసి గుంజాడో ఆ గొంతును చీల్చుకుంటూ బయటకు వచ్చిందండి ఒక చేప ఆతృతగా చూశాడండి పేతురు చెప్పినట్టుగానే మొదటి చేప పడింది ఈ చేపను చీల్చేద్దాం ఇప్పుడు ఆ చేపను చీల్చితే ఆ చేప లోపల ప్రభువు చెప్పినటువంటి మాట అక్షర సత్యంగా నెరవేరింది ప్రేమైన వారలారా ఇది ప్రపంచంలో మిగిలిన వారు గుర్తించలేదేమో కానీ వేళ్లకు మాత్రమే జరుగుతున్నటువంటి సూచక క్రియలు అద్భుత కార్యాలు ఇన్ని జరుగుతూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా వీళ్ళు ప్రభు మీద అపారమైన నమ్మకం పెంచుకోవాలండి వీళ్ళ ద్వారానే ప్రపంచానికి ఆయన భూమి మీదకు అడుగు పెట్టడం ఎందుకు జరిగిందో ఆయన భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడో వీళ్ళకు మాత్రమే అర్థం కావాలి వీళ్ళు కనీసం చిన్న అల్ప విశ్వాసంతో కూడా వీళ్ళు ఉండకూడదు సంపూర్ణ విశ్వాసంతో నన్ను అంగీకరించాలి నన్ను తెలుసుకోవాలి నన్ను తెలుసుకున్న వీరు ప్రపంచానికి నా గురించి సాక్షులుగా ఉండాలి కాబట్టి వీళ్ళు ఎక్కడా కూడా నా విషయంలో ఏ ఏ విషయంలో కూడా చిన్న మాటలో కూడా ఎక్కడా కూడా అల్ప విశ్వాసం ఉండకూడదు అని వారిని నమ్మి వారికి అన్ని చేసి వారికి అన్ని చెప్పి పరలోక సంబంధమైనటువంటి రహస్యాలను ఎన్నో చెప్పి ఎన్నో సూచక క్రియలను కళ్ళ ముందు చేసి ఎన్నో అద్భుతాలను కళ్ళ ముందు చేసి అధికారం ఇచ్చి సమాజంలోనికి వెళ్ళి మీరు కూడా చెయ్యండి అని వాళ్ళ చేత చేయించి ప్రపంచంలో ఎవ్వరికీ తెలియనటువంటి ఒక టాప్ సీక్రెట్ హైలీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకు మాత్రమే చెప్పాడండి ఒక ప్రపంచానికి మరుగైనటువంటి సంగతి ఈ పన్నెండు మంది మాత్రమే తెలుసుకోవాలి ఏంటి ఆ పన్నెండు మంది తెలుసుకోవాల్సిన రహస్యం అని జాగ్రత్తగా వస్తే మార్కుశ వార్త పదో అధ్యాయం మార్కుశవార్త పదో అధ్యాయము ముప్పై రెండవ వచనం నుంచి చూద్దాం ప్రియమైన వర్లారా ముప్పై రెండో వచనం నుంచి వారు వారు ప్రయాణమై ఎరుసలేమునకు వెళ్ళుచుండిరి యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయముందిరి వెంబడించు వారు భయపడిరి అప్పుడు ఆయన మరలా పన్నెండుగు పన్నెండుగురు శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబో వాటిని ఎంతమంది కండి పన్నెండు మంది కండి వాళ్ళు మాత్రమే నమ్మాలిది వారికి మాత్రమే బయలుపరచబడుతున్నటువంటి రహస్యం వారిని పిలిపించి ఏమంటున్నారండి తనకు సంభవింపబో వాటిని వారికి తెలియజెప్పనారంభించి ఇదిగో శిష్యులారా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వారలారా నాతో ఇన్ని రోజులు ఉన్న వారలారా నా శక్తి సామర్థ్యాలను కల్లారా చూసిన నా నా శిష్యులారా మనం ఇప్పుడు ఎరుసలేమునకు వెళుతున్నాము వెరుసలేమునకు వెళ్ళిన తర్వాత ఏమవుతుందంట వెరుసలేమునకు వెళ్ళుతున్నాము మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారు ఆయనకు మరణ శిక్ష విధించి వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు మరణాన్ని కళ్ళ ముందు చూస్తూ ఒక్కొక్క అడుగు ధైర్యంగా వేస్తున్నటువంటి మరణాన్ని మృంగివేయడం కోసం వేస్తున్నటువంటి ప్రపంచంలో ఏకైక మహానుభావుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రియమైన వారులరా మరణం అనేది ఎదురుగా కనబడుతూ ఉంటే ఆయన ఎందుకు వచ్చాడో ఆ నిమిత్తమే మరణానికి భయపడకుండా మరణాన్ని ఎదురుస్తూ అడుగులు ముందుకేస్తున్నటువంటి మహా గొప్పవాడండి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నారు మరణ శిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించదరు వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు మూడు దినములైన తరువాత మూడు దినములైన తరువాత ఆయన తిరిగి లేచును ఇందులోని అర్థం కాని మాటలేమన్నాయండి ఏమండి ఈ మాటలలో అర్థం కానిదేముంది ఆయన చనిపోతాడని చెప్పాడు పాపుల చేతికి అప్పగింపబడతాడని చెప్పాడు మరణం అనేది ఆయన దగ్గరకు వస్తుంది అనే సంగతి చెప్పాడు వాళ్ళు ఉమ్మి వేస్తారని చెప్పాడు కొరడాలతో కొట్టి శిక్షిస్తాడని చెప్పారు ఎన్ని చెప్పిన తరువాత చంపబడి సమాధిలో ఉంచబడతాడు మూడవ దినాన మరణాన్ని బ్రద్దలు చేసుకుంటూ మరణాన్ని బలహీనపరిచి మృత్యువును జయించే ప్రపంచంలో ఒకే ఒక మృత్యుంజయుడుగా మీ నాయకుడిగా నేను తిరిగి వస్తాను అని అన్నాడండి మన వాళ్ళకి చాలామంది మృత్యుంజయుడు అన్న మాట ఎక్కడతారంటే అండి ఒక పిల్లవాడు ఆ పంప్ సెట్ ఉంటుంది కదండి బావి అంటారు కదండి బావిలో పడిపోయాడు అనుకోండి ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఏం చేస్తారంటే ఆ యంత్రాంగం అంతా కూడా లోపలికి ఆక్సిజన్లు వదిలి ఆ చుట్టుపక్కలంతా త్రవ్వి ఆ బిడ్డను ఒక రెండు రోజులు మూడు రోజుల తర్వాత వెలికి తీసి అప్పుడు కనుక ఆ బిడ్డ బ్రచకాడు అనుకోండి తెల్లారి పేపర్లో రాస్తారండి మృత్యుంజయుడు అని అంటారండి మృత్యుంజయుడు అంటే వాళ్ళు కాదు అర్థమవుతుందా ఒక బిల్డింగ్ కుప్పకూలి ఆ కుప్పకూలినటువంటి ఆ కట్టడాల మధ్యలోని పడిపోయి ఒక రెండు రోజుల తర్వాత వెలికి తీస్తున్నప్పుడు కనుక ఒకవేళ వాళ్ళు దొరికితే మృత్యువును జయించినటువంటి వీరులు మృత్యుంజయుడు అని రాస్తారండి మృత్యుంజయుడు అన్న మాటకు అది కాదు అర్థం మృత్యుంజయుడు అన్న మాటకు మరణాన్ని ఆల్రెడీ రుచిచూచి మరణం అయిపోయి మరణం అయిపోయి సమాధిలో పెట్టబడి ఆ మరణాన్ని బలహీనపరిచి ఆ మరణాన్ని త్రొక్కివేసి మరణాన్ని దాటి మరణాన్ని దాటి ప్రపంచానికి సజీవుడుగా కనబడే ఏకైక మహానుభావుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అనంటే యేసు ప్రభుల వారు మాత్రమే ఆయన చెబుతున్నారండి స్వయంగా తన శిష్యులకు ఇదిగో నేను మరణించబోతూ ఉన్నాను మూడు దినములైన తరువాత సమాధి చేయబడి మరలా లేస్తాను పన్నెండు మందికి చెప్పాడు ప్రియమైన దేవుని పిల్లల ఈ పన్నెండు మందిలోని ఆయన అద్భుతాలను చూసినటువంటి పన్నెండు మందిలో ఒకడు ఆల్రెడీ ఒకడు ఆల్రెడీ ఆయనను అప్పగించడం కోసం సిద్ధమైపోయాడండి ఆయన అప్పగించడం కోసం సిద్ధమైపోయాడు ఆయన అప్పగించాలి ఏదైనా ఈ లోకంలో సంపాదించుకోవాలి ఏనతో కనుక ఉంటే ఈ చిల్లర కాసులు ఆ సందాలలో వచ్చే చిల్లర చిల్లర సొమ్ముయే కానీ నాకు పెద్ద సొమ్ము రావటం లేదు అదే అయ్యన్న కనుక అమ్మేస్తే అమ్మేస్తే నాకు బోలెడంత డబ్బు వస్తుంది అది వెండి వెండి నాణ్యాలు ముప్పై వెండి నాణ్యాలంటే నా బ్రతుకులో నేను ఇప్పుడు ఎప్పుడు సంపాదించగలను ఈయన రాజ్యం రాజ్యం అంటున్నాడు కానీ ఈ రాజ్యం వాడికి అర్థం కాలేదండి ఒక వికెట్ పడిపోయింది వెంటనే వాడు ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళాడు ప్రధాన యాజకులకి అమ్మేశాడు ముప్పై వెండి నాణ్యాలు కట్టుకొని ఇంట్లో దాచి పెట్టుకొని ఏం తెలియనట్టుగా వచ్చి కూర్చున్నాడండి ఎక్కడ కడరాత్రి భోజనంలోని ప్రభువులు వారు బల్ల చేసేటప్పుడు చివరి నిమిషాలు చివరి క్షణాలు వారి మధ్య శరీరధారిగా ఉండవలసినటువంటి సంగతులు వారి మధ్యకు వచ్చిన తరువాత ఇదిగో ఒక పక్క ఇస్కర్ యోత్ యోధ ఆల్రెడీ సాతాను చెరలోనికి వెళ్ళిపోయాడు మిగిలిన పదకొండు మంది ఉన్నారు వీరు బలపడాలి అనంటే వీరు నేనే వీరి కోసం ప్రాణం పెట్టడం కోసం వచ్చినటువంటి క్రీస్తును అన్న సంగతి వీరు సంపూర్ణంగా తెలుసుకోవాలి వీడు మారాలి వీళ్ళు తెలుసుకోవాలి వీడు మారాలి వీళ్ళు తెలుసుకోవాలి అని అనుకున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రపంచంలో ఎంత గొప్ప తగ్గింపండి ఎంత గొప్ప తగ్గింపు ప్రియమైన వార ఈరోజు క్రైస్తవులలో ఎక్కడా కనబడినటువంటి తగ్గింపండి ఆ రోజు క్రైస్తవ్యానికి నాంది క్రైస్తవ్యానికి శిరస్సు ఆ మహానుభావుడు ఆ శరీరధారిగా భూమి మీద ఉండి ఆ మధ్య శిష్యుల మధ్య ఉంటూ ఒక్కొక్కరిని బల్ల మీద కూర్చోబెట్టి భోజన పంక్తిలో నుండి లేచి ఒక్కొక్కరి పాదాలు కడగడానికి సిద్ధపడ్డాడు అని అంటే ఏంటండి ఆయన త్యాగం ఏమి నేర్పాలనుకుంటున్నాడు ప్రేమేనా దేవుని పిల్లలారా మనలో ఎప్పుడైనా ఈ తగ్గింపు ఉందా మన మహానుభావుడే ఎంతగా తగ్గించుకుంటే ప్రేమైన దేవుని పిల్లలారా మనం ఇంకెంతగా తగ్గించుకోవాలనండి ఆల్రెడీ ఒకడు అమ్మేశాడు ముప్పై వెండి నాణ్యాలకు అమ్మేశాడు ఈ రాత్రి గనక ఈ రాత్రి నన్ను చంపడానికి సిద్ధమైపోయారు అలా అమ్మిన వాడు ఈ బల్లలోనే కూర్చున్నాడు అన్న సంగతి తెలుసు పాదాలు కడుక్కుంటూ 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 వచ్చినప్పుడు ఎస్కరి యోత యోధ పాదాలు కూడా తీసి పళ్ళెంలో పెట్టాడండి పళ్ళెంలో పెట్టాడండి పెట్టినటువంటి పాదాలను తనను చంపబోతున్నాడు అన్న సంగతి ఎరిగినటువంటి ఏ ఒక్కడైనా ప్రపంచ చరిత్రలో తన చంపబోయే వాడి కోసం ఎలాంటి త్యాగం చేస్తారా ప్రేమైన దేవుని పిల్లలారా ఆ పాదాలను కడిగి ఆ పాదాలను పట్టుకున్నాడండి ఇప్పుడైనా నా మాటలు నీకు అర్థం కాలేదు నా అద్భుతాలు నీకు అర్థం కాలేదు నేను ఎంత గొప్పవాడను నేను చెప్పే మాటలు కానీ నేను చేస్తున్న క్రియలు కానీ నీకు అర్థం కాలేదు ఇప్పుడు నీ పాదాల దగ్గర ఉన్నాను నేను నీ పాదాలను పట్టుకొని నీ కాళ్ళ కింద ఉన్నాను ఇప్పుడైనా నీ జీవితం మారుతుందేమో ఆ స్థితిలో ఇంకెవడున్నా ప్రియమైన దేవుని పిల్లలారా అసలు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించాలండి ఎంత గొప్పవాడినా నేను ఎంత గొప్పవాడిని నేను అమ్ముతున్నానా అని పశ్చాత్తాపపడి ఆయన కాళ్ళు పట్టుకున్నప్పుడు ఒక్కసారిగా ఆయన పాదాల మీద పడి ప్రభువ నన్ను క్షమించు నేను తప్పుటి వాడిని నేను నిజంగా మూర్కొని ప్రభువ నన్ను క్షమించు అని అనాలి ప్రియమైన దేవుని పిల్లలారు కానీ వాడు నిజంగానే మూర్ఖుడుగా మారిపోయాడు వాడికి ఏ సంగతులు కూడా ఉపదేశాన్ని అంగీకరించే స్థితిలో లేడండి ఆయన చేస్తున్నటువంటి క్రియలు అర్థం కాలేదు అర్థం కాలేదు కాళ్ళు కడిగిన వెంటనే రొట్టె పట్టుకోగానే సాతానుడు వాడిలో ప్రవేశించాడు వాడు వెళ్ళిపోయాడు మిగిలింది పదకొండు మంది వీళ్ళు గనక ఎక్కడైనా అల్ప విశ్వాసంతో అడుగులు వేస్తే వెనకకు ఆయన ఎందుకు వచ్చాడో ఆయన ఏం త్యాగం చేయబోతున్నాడో అది ప్రపంచానికి నేర్పేవాళ్ళు ఎవరు కాబట్టి వీళ్ళకి ఎన్నో గొప్ప సంగతులు చెప్పాడు ప్రియమైన దేవుని పిల్లల ఎన్నో గొప్ప సంగతులండి ఎన్నో గొప్ప సంగతులు చెప్పి కళ్ళ ముందు వాళ్ళందరూ కూడా అన్నారండి ఇదిగో అందరూ విడిచిన ప్రభువ మేము మాత్రం నిన్ను విడవము పేతురు అన్నాడండి పేతురు అన్న వెంటనే మిగిలిన వారు కూడా అన్నారు నేను విడవను నేను విడవను నేను విడవను ప్రభువ నీ కోసం ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడతాము అందరూ అన్నారండి పేతురుని పిలిచాడు పేతురు సముద్రంలో నేను నడుస్తూ ఉన్నప్పుడు పైన నడిచినటువంటి అనుభవాన్ని పొందిన నువ్వు నా కోసం ప్రాణం పెడతావా నీకు జరగబోయే భవిష్యత్ ఏంటో తెలుసా నన్ను ఎరుగను నన్ను ఎరుగను అని ముమ్మారు నువ్వు కోడి ఇయ్యకమునిపే నువ్వు నన్ను ఎరుగునని బొంకబోతున్నావు అబద్ధం ఆడబోతున్నావు ప్రభువ అసలు ఎప్పటికీ అలాంటిది జరగదు ప్రభువా నేనేమనుకున్నావు ప్రభువ అని ఒకడు ఉన్నప్పుడు మిగిలిన వారు అందరూ అదే మాట అన్నారండి మిగిలిన వారు అందరూ అంతే అన్నారు గెచ్చే తోటలోనికి శత్రువు రానే వచ్చేశాడు ఆ సైనికులు ఆ ఖైదీలు అందరూ వచ్చి ఆయన సంఖ్యలతో బంధించి ఆయన పట్టుకున్నగానే పేతురికి రోషం వచ్చేసిందండి కత్తి విసిరాడు ప్రధాన దాసుని యొక్క ప్రధాన యాజకుని దాసుడు అతని పేరు మల్క్ అతని పేరు మల్క్ ఆ దాసుడు శవికి తగిలిందండి శవికి తగిలింది ఎటు తిప్పాడో ఏమో కంగారులో నైట్ కదా కత్తి తిప్పటం అలవాట్లేదు మనోడికి ఎడదో తిప్పాలనుకున్నాడు తేరా వచ్చేసరికినే పొయ్యి పొయ్యి ఎక్కడ తగిలింది ఎక్కడ కొట్టాలనుకున్నాడేమో చెవికి తగిలింది చెవి ఎక్కి కింద పడిపోయింది చెవి తెగి కళ్ళ ముందు ఒక వ్యక్తి చెవి తెగిపోయి రక్తం అనేది పారుతూ ఉన్నప్పుడు రక్తం అనేది బ్రైట్కి వస్తూ ఉన్నప్పుడు వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేయండి అని చెప్పలేదు ఆయన నూట ఎనిమిదికి ఫోన్ చేయండి ఇతను అర్జెంటుగా ఎమర్జెన్సీకి తీసుకుపోవాలని చెప్పటం లేదండి ఆ చెవి నేల మీద పడినటువంటి ఆ చెవిని అలా అతికిస్తూ ఉంటే వచ్చినటువంటి వాళ్ళు నిజంగా మూర్ఖులు అనడానికి దర్శనం ప్రియమైన దేవుని పిల్లలారా ఇదేంటి ఈ గొప్పతనం మనం ఆయనను చంపేద్దాము ఆయనను బంధిద్దామని వస్తే మనకి మేలు చేసే గొప్పవాడు ఆ ఇంత గొప్పవాడు అని వారు గ్రహింపు లేదు ఎవరైతే నీ పక్షాన మేము ఉంటాము అని చెప్పిన వారు ఎప్పుడైతే సంఖ్యలతో ప్రభువును బంధించారో ఒక్కడ కూడా ఆ ప్రాంతంలో లేడండి మొత్తం ఏమైపోయారు అందరూ పరారు అందరూ పరారు పేతురు మాత్రం అనుసరిస్తూ ఉన్నాడండి ఆయనకి ఏం జరుగుతుందో ఆయనకి ఏం జరుగుతుందో భయంతో గిజగజలాడిపోతా ఉన్నాడు ఈయనకు మరణ శిక్ష ఖరారైపోయింది ఇప్పుడు మరణ శిక్ష ఖరారైపోయింది ఈయన శిష్యులు మేమే అని చెప్పుకునే ధైర్యం లేనివారండి శిష్యులు ఎక్కడా ధైర్యం చేయటం లేదు మేమే ఆయన శిష్యులము ఆయనతో ఉన్నవారము ఆయన గొప్పవాడు అనేకమైన అద్భుత క్రియలను చేసిన వాడు అని చెప్పడానికి భయపడి గజగజలాడుతూ ఎక్కడో పారిపోయి ఎక్కడో రహస్యంగా జరుగుతున్న దాన్ని చూస్తున్న వారండి శిష్యులు అందరూ వెళ్ళిపోయారు ప్రియమైన దేవుని పిల్లలారా అందరూ వెళ్ళిపోయారండి ఆయన ఉమ్మి వేయించుకున్నాడు మన ఆయన మన కోసం ఉమ్మి వేయించుకు అని చేతులు శిలలు దించుకున్నాడు అరికాళ్ళల్లో శిల్లలు దించాడు భయంకరమైనటువంటి అవమానం ఈడు క్రీస్తు అయితే నిజంగా క్రీస్తు అయితే తను తాను రక్షించుకోవాలి ఛాలెంజ్ విసిరారండి ఎవరికి క్రైస్తవ్యానికి శిరసైన క్రీస్తుకు నువ్వు క్రీస్తువా నువ్వు క్రీస్తు అయితే నువ్వు దిగిరా ఛాలెంజ్ విసిరితే తలదించుకున్నాడు ప్రేమైన దేవుని పిల్లలారా అది తెలుసుకోవాలండి మనం క్రైస్తవ్యం అంటే కౌంటర్ అయ్యటం కాదు క్రైస్తవ్యం అంటే భరించేదండి భరించాల్సిన మనం ఎదురు తిరగడానికి కాదు ఈ లోకానికి వచ్చింది మన నాయకుడు తలదించాడు మనము తలదించాల్సిన వారమే మనము ఈ లోకంలో ఉన్నప్పుడు తలదించాల్సిన వారమే ఎందుకో తెలుసా ఆయన ఇచ్చినటువంటి రక్షణ ఎంత గొప్పదో అది అర్థం చేసుకున్న వారం ప్రియమైన దేవుని పిల్లలారా మన మాట మన తీరు మన ఎక్కడా కూడా మన ప్రవర్తనలోని ఒక అల్ప అల్ప విశ్వాసంతో ఉన్నవాడు ప్రభుకు దూరం కాకూడదండి దూరం కాకూడదు ప్రియమైన దేవుని పిల్లలరా మనలోనే ఈ తగ్గింపు లేకపోతే ఏమండి ఒక మాట అంటేనే తట్టుకోలేని మనం కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపిస్తామా రెండు చెంపలు వాయించడం కాదు అసలు ఆ ఏరియాలో కాపు గాయించు అని చంపేస్తారు అట్టయిపోయింది ఈరోజు క్రైస్తవ్యం క్రైస్తవ్యం క్రీస్తు నేర్పినటువంటి జ్ఞానం అర్థం కావాలి ప్రియమైన వారలారా ఆ మహానుభావుడు ఎందుకు తలదించుకున్నాడు ఆయనకి చేతగాక ఆయన క్రీస్తు కాడా క్రీస్తును నిరూపించుకునే సత్తా లేదా అన్నీ ఉన్నా కూడా అణిగి మణిగి కూర్చున్నాడండి మౌనంగా తలదించుకున్నాడు ప్రేమైన దేవుని పిల్లలారా ఆ పరలోకంలో ఉన్నటువంటి తండ్రి తన కుమారుడికి జరుగుతున్నటువంటి అవమానాన్ని చూసి ఏ తండ్రిని తట్టుకోగలడు ఏ తండ్రి తట్టుకోగలడు ప్రేమేణా దేవుని పిల్లలారా మనకున్నటువంటి మన కుమారుణ్ణి మన కూతుర్ని మన కళ్ళ ముందు చెట్టుకు కట్టివేసి బట్టలు చింపివేసి ముఖాన ఉమ్మి వేస్తూ అవమాన పరుస్తూ ఉంటే ఏ తండ్రండి చూసేది పరలోకపు తండ్రి తలదించుకున్నాడండి మనం బాగుపడటం కోసమే పరలోకపు తండ్రి ఆయన అన్ని మాటలు అంటూ ఉన్నా అంత అవమానం జరుగుతూ ఉన్నా ఆయన తలదించుకున్నాడండి మౌనంగా ఉన్నారండి మహానుభావులు మౌనంగా ఉన్నారు మరణమైపోయాడు కన్ను మూశాడు మహానుభావుడు కన్ను మూసాడు కన్ను మూసి సమాధి చేసేసారండి సమాధి చేసేసారు సమాధి చేసిన తరువాత అక్కడ ఉన్న వాళ్ళకు అర్థమైపోయింది అయ్యా ఈ నయవంచకుడు ఏంటండి ఆ మాటలు ఎవరిని వంచన చేశాడు ఆయన ఈ నయ వంచకుడు సజీవుడుగా ఉన్నప్పుడు అయిపోయిన తరువాత మూడవ దినాన లేస్తాడు అని చెప్పాడు ఒకవేళ గనక ఆ సమాధిలో నుండి శిష్యులే దొంగతనంగా అతన్ని తీసుకువెళ్ళి ఆయన తిరిగి లేచాడని ప్రపంచానికి అబద్ధం చెబుతారేమో పిలాతు నువ్వు సెక్యూరిటీ అరేంజ్ అయ్యి బాబు నాకు శాతనైన సెక్యూరిటీ నేను చేస్తాను మీరు కూడా పోయి కావాలంటే చూసుకోండి అని అన్నాడు మీరు కూడా పోయి మీకు చేతనైన సెక్యూరిటీ అనుకున్నారు మొత్తం కూడా సెక్యూరిటీలో కూర్చున్నారండి శిష్యులకు ఒక విషయం స్ట్రైక్ అవ్వాలి లోపల మా ప్రభువు శరీరదారిగా ఉన్నప్పుడు మా నాయకుడు శరీరధారిగా ఉన్నప్పుడు మాకు ఆల్రెడీ సంగతి చెప్పాడు కదా ఆయన చెప్పింది చెప్పినట్టుగా కళ్ళ ముందు జరుగుతూ ఉంది కళ్ళ ముందు జరుగుతుంది ఉమ్మి వేస్తారు అని ముందుగానే చెప్పాడు మా కళ్ళ ముందు ఆయన మొఖాన భూమి వేశారు అరి చేతుల్లో సెలలు దించారు మహానుభావుడు మరణించాడు కనీసం డెడ్ బాడీని తెచ్చుకోవడానికి కూడా సాహసం చేయలేదండి వీళ్ళు విచిత్రం ఏంటంటే ఆ శవాన్ని తెచ్చుకోవడానికి కూడా సాహసం చేయకపోతే ఆల్రెడీ ఒక వ్యక్తి దేవుని యొక్క సత్యవంతుడుగా పిలవబడినటువంటి ఒక వ్యక్తి అరిమత్తయ్యోసేపు అనే వ్యక్తి పిలాతు యొక్కకు వెళ్ళి పిలాతుగారు దయచేసి ఆ మహానుభావుడు శవాన్ని మాకివ్వండి అని తీసుకున్నాడు యూదులకు ఒక ఆచారం ప్రియమైన దేవుని పిల్లలరా ఆ శవాన్ని సుగంధ ద్రవ్యాలతో పూసి సమాధి లోపల భద్రం చేశారండి ఇప్పుడు అంతకు ముందు రోజు విశ్రాంతి దినం బాగా వినాలి అంతకు ముందు రోజు విశ్రాంతి దినం విశ్రాంతి దినమున ఏ యూదుడు కానీ ఏ ఇజ్రాయేలీడు కానీ శవం దగ్గరకు వెళ్ళకూడదు సమాధుల దగ్గరకు వెళ్ళకూడదు కనుక మరణించినటువంటి దినాన శుక్రవారం మరణించిన దినాన లోపల పెట్టారు శనివారం అక్కడ అడుగు పెట్టడానికి ఛాన్స్ లేదు వీళ్లకు ఎందుకంటే వారి విశ్రాంతి దినము శనివారం ఆదివారం కాదు కాబట్టి అక్కడికి వెళ్ళకూడదు కనుక ఆదివారం ఎప్పుడు వస్తుందా విశ్రాంతి దినము ఎప్పుడు గడిచిపోతుందా అని ఎదురుచొస్తున్నారండి ఎందుకో తెలుసా ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన సమాధి మీద సుగంధ ద్రవ్యాలను పోయాలి ఆయన పూలదండలు వేయాలి అని అనుకుంటున్నారండి ఆయన వలన లబ్ధి పొందిన ఆయన వలన మేలు పొందినటువంటి ఒక చెల్లి ఒక చెల్లి నా మహానుభావుడు నా ప్రభువు ఏడు దయ్యాలు ఒకటి కాదు రెండు కాదు నా జీవితాన్ని విచ్ఛిన్నం చేశాయి ఆ మహానుభావుడు పాదాల మీద పడినందుకు ఆ మహానుభావుడు నన్ను దయచూపి మరలా సమాజంలో నన్ను నిలబెట్టాడు ఆ గొప్పవాడు కళ్ళ ముందు కనుమరుగైపోయాడు అన్నటువంటి బాధతో ఒక చెల్లెలు ఏడుస్తూ ఉందండి చెల్లెలు ఏడుస్తూ ఉంది చీకటి ఇంకా ఉంది చీకటి ఇంకా ఉండగానే మూడో దినాన ఆమె అక్కడికి వెళ్ళింది సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే సమాధి ఏమంటే ఒక స్త్రీ సమాధుల్లోకి వెళ్ళటం అని అంటే అంత ఆసామాషి కాదు ఒక సమాధి మన వాళ్ళదైనా కూడా పోలేరు కానీ ఆమె ఎంత ధైర్యం చేసిందండి ఆమె అంత ధైర్యం చేసి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు సమాధి అప్పటికే బ్రద్దలైపోయింది ఆల్రెడీ ఒక సమాచారం ప్రపంచానికి వెళ్ళిపోతుంది ఒక కుట్ర వెనక జరుగుతూ ఉంది ఈతని శవాన్ని శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారు అన్న సంగతి ప్రపంచానికి చెప్పండి అని ప్రధాన యాజకులు ఆల్రెడీ సొమ్మును ఆ సైనికులకు ఇచ్చేశారు ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ప్రపంచానికి నిజం చెప్పేవాళ్ళు ఎవరు ఆల్రెడీ ఒక అబద్ధం అనేది అప్పటికే ప్రపంచానికి ప్రాగిపోతూనే ఉంది ఇప్పుడు ఒక నిజం అనేది కనుమరుగైపోతే ప్రపంచానికి ఏకైక దిక్కు ఏసు స్వామి ఆయన గనక మరణించలేదు ఒకవేళ మరణించిన తరువాత కనబడలేదు లేవలేదు అన్న సంగతి గనక తెలిస్తే ప్రేమైన వారులారా ఎంతో అనర్థం జరుగుతుంది ఈ సంగతి ప్రభులు వారు జాగ్రత్తగా చూశారండి ఈ చెల్లెల వెళ్ళింది ఆమె వెళ్ళిన వెంటనే సమాధి ద్వారాలు తెరవబడ్డాయి భయపడిపోయిందండి కంగారు పడిపోయింది నా ప్రభువుని ఎక్కడ ఎవరు తీసుకువెళ్ళారో చకచక చకచకా చకచకా వచ్చేసింది పేతురు దగ్గరికి వచ్చింది పేతురు గారు మన ప్రభువు సమాధిలో లేడు సమాధి ద్వారాలు తెరవబడ్డాయి దయచేసి వెళ్దాం రండి మరలా తిరిగి వచ్చేసారండి ఒక్కతి వెళ్ళింది వెనక తిరిగి వచ్చింది పేతురు యోహానులు లోపలికి వెళ్ళారండి మిగిలిన వారు ఈ టైంలో ఏందమ్మా మరి అమ్మ ఎంత చీకట్లోనే ఈ టైంలో సమాధి దగ్గరకు రమ్మంటావు నీకేం పని లేదా కొద్దిగా తెల్లారిన తర్వాత వెళ్ళినా బాగుంటుంది వీళ్ళు అక్కడికి వెళ్ళారండి ముగ్గురు వెళ్ళారు ఇప్పుడు ఒక్కతి వెళ్ళింది సమాధి ద్వారాలు తెరవబడటం చూసింది ఒక్కతి వెనక్కి వచ్చింది మరొక ఇద్దరిని తీసుకొని అక్కడికి వెళ్ళిందండి లోపలికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి పేతురు లోపలికి వెళ్ళి చూశాడు ఏమీ కనబడలేదు అతనికి అతనికి ఏమి అర్థం కాలేదు ఏం జరిగిందో అనుకున్నారు అందరూ కూడా ఆ ముగ్గురులోని ఇద్దరు పేతురు యోహాను ఇద్దరు తిరిగి వెనక్కి వెళ్ళిపోయారండి వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఏమ ఏడుస్తూ కూర్చుంది చూడండి ఒకసారి యోహాను సువార్త వ్యవహాన సువార్త ఇరవై అధ్యాయము పదకొండవ విషయం చూద్దాం ప్రియమైన వారులారా రెండోసారి ముగ్గురు వెళ్ళారు కదండి ముగ్గురులోని ఇద్దరు ఆల్రెడీ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తరువాత ఆమె ఒక్కతే ఉంది అప్పుడు అంటుందండి అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుండను ఆమె ఏడ్చుసూ సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవతోతలు ఏసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ల వైపున ఒకడును కూర్చుండుట కనబడెను వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకుపోయిరి ఆయన ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి ఏసు నిలిచి ఉండుట చూచెను వెనక పక్క నిలిచి ఉండుట చూచెను కానీ ఆమె ఏమనుకుందంట ఆయన యేసు అని గుర్తుపట్టలేదు ఏసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అమ్మా ఎందుకు ఏడ్చుతున్నావు అయ్యా నా నా ప్రభువుని ఎవరు ఎత్తకపోయారు నువ్వేమైనా ఎత్తకపోయావా ఏంటి తోటమాలి అనుకుందండి నువ్వేమైనా ఎత్తకపోయావా ఏంటి ఒకవేళ ఎత్తకపోతే చెప్పయ్యా అనగానే మరియా అని పిలిచాడండి ప్రేమగా అమ్మా మరియా అని అనగానే ఈ స్వరము నా ప్రభుదే ఈ స్వరము నా ప్రభుదే అని అనుకుంది ప్రియమైన వార్లరా నా ప్రభుదే అని అనుకుంది అనుకున్న వెంటనే రబ్బుని ఏమంటుంది ఆ మాట చూడండి పదహారు యేసు ఆమెను చూసి మరియా అని పిలిచను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బుని అని పిలిచను ఆ మాటకు బోధకుడని అర్థము ఏసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా మన పరలోకపు తండ్రి వద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమ్మా ఏమండి ఎవరు అసలు ఎవరు ఎతకాలండి ఆయన కోసం శిష్యులు ఎతకాలండి చనిపోయినటువంటి అతను ఆమె లేస్తాడన్న సంగతి ఎరిగినటువంటి వీళ్ళు వెతకాలండి వీళ్ళు వెతకటం లేదు ప్రియమైన దేవుని పిల్లలు వెతకపోగా మరణించినటువంటి మహానుభావుడు లేచాడు అన్న మరియమ్మ చెప్పిందండి మరియమ్మ చెబితే వినలేదు వీళ్ళు అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది స్త్రీలను తీసుకొని వెళ్ళిపోయిందండి మరికొంతమంది స్త్రీలను తీసుకొని వెళ్ళిపోయింది తీసుకొని వెళ్ళిపోతే వాళ్ళు చూశారు వాళ్ళకే ప్రభు దర్శనం కలిగింది వాళ్ళు తిరిగి వచ్చేశారు తిరిగి వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు కూడా శిష్యులు నమ్మలేదండి ఆ మాట చూడండి లోకాసు వార్తలోనే ఆ మాట రాయబడింది లోకాసు వార్త లోకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై నాలుగు అధ్యాయము పదో వచనం నుండి అండి చూడండి ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్ధలేన యాకోబు తల్లి అయిన మరియయు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను అయితే వారి మాటలో ఆ మాట బాగా వినండి అయితే వారి మాటలో ఏ స్త్రీలు అయితే ప్రభువును చూశారో మేము చూసామని నిక్కచ్చిగా వాళ్ళకు పోయి చెబుతున్నారు వాళ్ళకి చెబితే ఆల్రెడీ ఈ సీక్రెట్ శిష్యులకు బయలుపరిచాడండి ప్రభు కానీ వాళ్ళు గ్రహించుకునే స్టేజ్లో లేరు గ్రహించే స్థితిలో లేరు ప్రియమైన వర్లర్ గ్రహించే స్థితిలో లేరు కనుక ఆయన ఏమంటున్నారండి దృష్టికి వారి మాటలు శిష్యుల దృష్టికి వెర్రి మాటలుగా వండెను వెర్రి మాటలుగా వండెను చచ్చిపోయినోడు లేచాడా చచ్చిపోయినోడు లేచాడా వెర్రి మాటలండి వెర్రి మాటలుగా ఉన్నాయి ప్రేమైన వారు అంటే వీళ్ళు ఎలా స్థితిలో ఉన్నారంటే ఎవరి ఉదయాన తెల్లవారుజామున సమాధిని బద్దలు చేసుకొని సజీవుడుగా నిలబడినటువంటి ప్రభు కోసం శిష్యులు ఆల్రెడీ సమాధి ముందే టెంట్ వేసుకొని కూర్చోవాలండి మా ప్రభు లేస్తానన్నాడు లేచిన మరుక్షణం మేమే చూడాలి ఆయనను మేమే చూడాలి ఆయన లేచిన తర్వాత మేమే సాక్ష్యం పలకాలి అని చెప్పాల్సినటువంటి వీళ్ళు అక్కడ లేకపోగా సాయంకాలం అయ్యేంత వరకు కూడా వీళ్ళు ఎవరో ఆయన మాటలు వారి మాటలు వింటలేదు వారు చెబుతున్న మాటలు వీరి దృష్టికి ఎలా ఉన్నాయంట వెర్రి మాటలుగా ఉన్నాయి ప్రియమైన వారు ఇప్పుడు యేసుప్రభులు వారు ఏమనుకోవాలండి ఏసుప్రభుల వారు వీరిని చూసి ఒరే ఇన్ని రోజులు తిన్నారు ఎన్ని అద్భుతాలు మీ కళ్ళ ముందు చేశాను ఎన్ని అద్భుతాలు చేశాను ఎన్ని అద్భుతాలు చేసినా కూడా వారి హృదయ కాఠిన్యమును బట్టి వారి దగ్గరకు వచ్చేసాడండి మార్కు సువార్త చూడండి ప్రియమైన వారులో మార్కు సువార్త పదహారో అధ్యాయం మార్కు శు వార్త పదహారో అధ్యాయం పద్నాలుగో వచనం చూడండి అంటే యేసు ప్రభుల వారు ఎలాంటి మాటలు ఆ శిష్యులతోని సజీవుడైన వాడు ఏమంటే అప్పుడప్పుడు మనకు పెన్షన్ ఉంటుంది కదండి గవర్నమెంట్ వారు ఇచ్చే పెన్షన్ పెన్షన్లో కనుక ఎవరైనా కనుక పెన్షన్లోకి పోయిన వెంటనే అమ్మా నువ్వు ఆల్రెడీ చచ్చిపోయినట్టుగా రికార్డులో ఉందమ్మా అని అన్నారనుకోండి ఇప్పుడు ఏమో పరిస్థితి ఏంటండి ఇప్పుడు అయ్యా నాకు నెలలా వచ్చేది ఈ నెలలో ఎందుకు ఆగిందయ్యా అని అంటే అమ్మ నువ్వు ఆల్రెడీ చచ్చిపోయినట్టుగా రికార్డులో ఉంది అదేందయ్యా రికార్డులో ఉండటం నేను ఆల్రెడీ బ్రతికి నీ కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాను నా జీతం ఇవ్వవా అమ్మ నువ్వు కళ్ళ ముందు కనపడ్డా ఇప్పుడు రికార్డు కావాలమ్మా నువ్వు బ్రతుకున్నావా అని చెప్తారని అలాంటి పరిస్థితి మన ప్రభువుకు వచ్చింది ప్రియమైన వార్ల సజీవుడు అయ్యాడు సమాధిని గెలిచాడు కొంతమందికి కనపడ్డాడు నా త్యాగం అయిపోయింది ఇక వీళ్ళతో నాకు అవసరం లేదు నేను హ్యాపీగా వెళ్ళొచ్చు ఆయన కుడి పార్శ్వను కూర్చోవచ్చు అని అనుకోలేదండి ఆయన ఆ లోకానికి వెళ్ళటం కంటే ఈ శిష్యులు మూర్ఖులుగా మారకూడదు అన్నటువంటి ఆలోచనలతో ఉన్నాడు ప్రేమైన దేవుని పిల్లలారా ఆయన ఆలోచనలతో ఉంటూ ఆయన ఏమంటున్నాడు చూడండి అండి పద్నాలుగవ వచనం పదహారవ వచనం పదహారవ అధ్యాయము పద్నాలుగవ వచనం పిమ్మట పదనకొండు మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట ఆ శిష్యులు నమ్మనందున 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 వారి అపనమ్మిక నిమిత్తము వారి అపనమ్మిక నిమిత్తమును నెక్స్ట్ వారి హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించను గద్దించేశాడండి ఏంటిది ఏమండి ఆయన చేసిన త్యాగం శిష్యులకి అర్థం కాకపోతే ప్రేమైన దేవుని పిల్లలారా ఇంకా మిగిలిన వారికి ఎవరికి అర్థమైపోతుందండి విచిత్రం ఏంటంటే శిష్యుల దగ్గరకు వచ్చేసాడు డోర్లు అన్నీ క్లోజ్గా ఉన్నాయి లోపలికి వచ్చేశాడు లోపలికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడో తెలుసా ఆయన ఏ గాయాలతోనైతే శరీరం అనేది శవం అనేది లోపలికి వెళ్ళిందో ఏ బల్లెప పోటుతోనైతే లోపలికి వెళ్ళాడో అదే గాయాలతో మరలా తిరిగి వచ్చేసాడండి ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా ఒకవేళ ఈ గాయాలు కనపడలేదనుకోండి ఈ గాయాలు కనపడకపోతే వీళ్ళు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఇప్పుడు నేను మహిమా శరీరంతో వచ్చాను అని అంటే వాళ్ళు నమ్మే పరిస్థితుల్లో లేరండి నేను ఇప్పుడు మహిమా శరీరంతో వచ్చానంటే అందుకోసమే ప్రభు మరలా అదే గాయాలు అదే ప్రక్కన బల్లపు పోటు అలాంటి అలాంటి సూచక క్రియలు వారికి తెలియజేస్తున్నాడు ప్రియమైన వారులారా వాళ్ళందరూ చూశారండి ఆ టైంలో మనోడు లేడండి ఎవడో తోమగారు లేరండి తోమగారు అందరూ కలిసి తోమ దగ్గరకు పోయి చెప్పారు బాబో ప్రభువు లేచాడు మేము చూసాము ప్రభువు లేచాడు మేము చూసాము ఏంటి ప్రభువు లేచాడు మీరు చూసారా మీరు చూసారా ఎట్ ఎక్కడ వచ్చేసిండో తలుపులు వేసి ఉన్నాయా తలుపులు మూసి ఉన్నాయా తలుపులు అన్నీ మూసే ఉన్నాయి అయినా వచ్చేసాడు ఆ వచ్చేసాడు ఇదిగో ప్రక్కన అక్కడ ఆల్రెడీ ప్రక్కన బల్లెపు పోటు కనపడింది మాకు అరిచేతులు శిలలో దించినటువంటి గాయాలు కనపడ్డాయి మాకు నేను అస్సలు నమ్మను చచ్చిపోయినోడు ఎంత రక్తం పోయింది నాకు నేను చూడలేదా నేను ఎంత రక్తం పోయిందో నేను చూడలేదా లేకపోతే చుట్టింది నేను చూడలేదా లోపల పెట్టింది నేను చూడలేదా ఆయన లేచాడంటే నేను నమ్మను నేను నమ్మాలి అంటే ఆయన మరలా రావాలి ఆయన గాయములలో వేలు పెట్టి చూడాలి బహ్ ఎంత గొప్ప శిష్యులు మీరు బాగా వినాలి ఇప్పుడు ఆయన చేసినటువంటి త్యాగం ఆయన చేసిన త్యాగం ఏమైపోతుంది వృధా అయిపోయే పరిస్థితి వస్తుంది ప్రియమైన దేవుని పిల్లల ఇప్పుడు శిష్యులందరూ ఒక చోట ఉండాలి ఇప్పుడు గారు కూడా ఉండాలండి తోమాగారు ఉన్నప్పుడు అప్పటి వరకు ప్రభు వెయిట్ చేయాలి ఎనిమిది దినములైన తరువాత వారిని వెతుక్కుంటూ మరలా వెళ్ళాడండి ఇప్పుడు డోర్ కొట్టి తీశాడా ఒకవేళ డోరు కొట్టి ఇంతకు ముందు డోరు కొట్టకుండా వచ్చాడన్నారు ఇప్పుడు డోరు కొట్టి వచ్చాడంటే ఈయన మన ప్రభువు కాదు అంటారేమో మరలా డోర్లు క్లోజ్ చేసి ఉన్నప్పుడు మీకు సమాధానం కలుగుగాక తోమా ఇక్కడికి రా ఇదిగో ఇవే గాయాలు చూడు నీ వేలు పెట్టి చూడు నువ్వు చూసి నమ్ముతున్నావు చూడక నమ్మేవారు నా కోసం రాబోతున్నారు అలాంటి వారు కావాలని పరలోక తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని అన్నారు ప్రేమైన వారుల ఆయన ఎందుకండి అన్ని అన్ని దినాలు ఆయన అన్ని దినాలు రుజువు చేసుకుంటున్నాడు అంటండి అపోస్తుల కార్యాల్లోని ఒక మాట రాయబడిన చూడండి ముగించేసుకుందాం అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము మూడో వచనం చూడండి ప్రేమైన వరలర మూడో వచనం తరువాత ఆయన శ్రమపడిన తరువాత నలువది దినములు వారికి అగపడుచు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను అనేక ప్రమాణాలను చూపించాడు ప్రేమ వరలరా ఆయన సజీవుడునే నేను సజీవుడునే మీరు నమ్మినటువంటి క్రీస్తును నేనే వారికి సమస్తము అర్థమయ్యేంత వరకు మరలా నలభై రోజులు ప్రయాసపడ్డాడండి మహానుభావుడు ప్రయాసపడి వారు తీర మొత్తం నమ్మారు అన్న తరువాత అనేక మందికి కనబడ్డాడు ప్రియమైన వార్ల కేవలం శిష్యులకే కాదండి సుమారుగా ఐదు వందల మందికి పైగా ప్రభువు తాను సజీవుడునని రుజువు చేసుకున్నాడు కొరంతీలుక రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయము మీరు మూడు నాలుగు ఐదు ఆరు వచనాల్లో చదివితే ఈ మాటలు ఉంటాయండి ఐదు వందల మందికి పైగా ఆయన రుజువు చేసుకున్నాడు నేను సజీవుడనే శిష్యులకు ఇప్పుడు అర్థమైందండి ఆయన మరణం అనేది అయిన తరువాత సమాధిలోకి వెళ్ళిన తరువాత సమాధిలో నుండి బయటికి వచ్చిన తరువాత వాళ్ళు పట్టుకొని చూసి ఇదిగో ఆయన పట్టుకొని స్పృశించి ఆయనను అను ఆయన పట్టుకొని చూసి ఆ తర్వాత నమ్మారు ప్రియమైన వర తమ మనసులో దృఢంగా నమ్మారండి ఇక ఇక ఎలాంటి అల్ప విశ్వాసం లేదండి అంతగా వారిలో విశ్వాసము బలంగా నిరూపణ అయిన తరువాత ఏసు ప్రభుల వారు పేతురుని పిలిచి అన్నాడండి పేతురు నువ్వు నేను సజీవుడు అని నమ్ముచున్నావా అని అడగలేదండి నీవు నన్ను ప్రేమించుచున్నావా నువ్వు గనక ప్రేమిస్తే నా కాయి ప్రభువు ఆల్రెడీ అప్పటికి డిసైడ్ అయిపోయాడండి వీళ్ళు బాగా నమ్మారు ఇప్పుడు కనుక వీళ్ళు నిలబడితే ప్రపంచంలోని తమ ప్రాణాలు పోతున్నా కూడా తమ ప్రాణాలు పోతున్న నాకు సాక్షులుగా నిలబడతారని ప్రభువు చెప్పి వారిని బలపరిచి పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనకిచ్చి వారి మీద ఊది ప్రజల మధ్య నిలబెట్టి ఆయనకు సాక్షులుగా పెట్టి అందరూ చూచుచుండగానే పరలోకానికి ఆరోహణమైపోయాడు ప్రేమైన దేవుని పిల్లలారా ఆయన చేసిన త్యాగం అందుకేనండి అందుకేనండి ఇదంతా తెలుసుకున్నారు ఇదంతా చూశారు ఆయన తడిమారు ఆయన పట్టుకున్నారు ఆయన స్పృశించారు అందుకే తమ సాక్ష్యాలలో ఉంటుందండి మేము ఏదైతే తడిమి చూసామో ఏదైతే మేము స్పృశించి ఉన్నామో మేము కళ్ళారా చూసాము అలాంటి గొప్ప కార్యాలు మేము ఇక దాచుకోలేము ధైర్యంగా చెప్పారు ప్రేమైన వార్లరా ప్రపంచం నలుమూలలకు ఆ సువార్త క్రీస్తు శిలువ మరణ సమాధి పునరుత్నములం కూర్చున్నటువంటి సత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు ఆ రోజు పరిచయం చేస్తూ అక్కడున్నటువంటి వారందరికీ కూడా ఇదిగో మాకే ఇంత సమయం పట్టింది ఇదిగో మన పిత్రుడైనటువంటి దావీదు మరణించాడు దావీదు కంటే గొప్పవాడు వాగ్దానం చేయబడిన వాడు ఈ క్రీస్తు సమాధి చేయబడ్డాడు సమాధిలోంచి లేపబడ్డాడు సమాధిలోంచి లేచాడు ఏనే సజీవుడు మేమే సాక్ష్యం అందుకు మేమే సాక్ష్యం మేమే కాదు మాతో అనేక సహోదరులు ఆయనను స్వయంగా చూశారు ప్రస్తుతం కూడా ఇంకా కొంతమంది బ్రతికే ఉన్నారు మరి కొంతమంది నిద్రించారు మీరు మారండి అని అలా చెప్పుతూ ఉన్నప్పుడు ప్రేమైన వార్లారా వారి మనసులలో అప్పుడు గుచ్చుకుందండి ముళ్ళు అప్పుడు నొచ్చుకున్నారండి వారి బాధ ఎంత గొప్పవాడినా మేము చంపింది వీటి పక్క వాళ్ళకే ఒక పశ్చాత్తాపం మా ప్రభువుని మేము ఎంతగా అనుమానించామనే పశ్చాత్తాపం వేళ్ళకే ఆ ప్రభువుని ఎంత ఉన్నతంగా సమాజానికి పరిచయం చేస్తున్నారు ప్రేమైన వారుల ఎంత ఉన్నతంగా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారండి ఎవండి ఒక మాట చెప్పి ముగిస్తానండి ఎవడో ప్రభువుని అర్థం చేసుకోలేని వాడు నిజంగానే మూర్ఖుడండి వాడు మూర్ఖుడే మరి అర్థం చేసుకున్న మనము మన బ్రతుకులలో పాటించకపోతే ప్రేమైన దేవుని పిల్లలారా ఒకసారి ఆలోచించండి ప్రభు ఏ మాటలైతే మనకు చెప్పాడో ఆ మాటలు మన జీవితంలో పాటించలేని స్థితిలో ఉంటే మరి మనల్ని ఏమనాలి మన మూర్ఖులమా లేకపోతే ఎలాంటి వారమని మనం చెప్పుకోవాలండి ఎన్నో సంగతులు వింటున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా జాగ్రత్తగా ఆలకించండి విని మర్చిపోవటం కాదు ప్రసంగాలు చేయటం కాదండి మన జీవితాలలోని ఆయన మాటలను ప్ర పాటించినప్పుడే మనం నిజంగా మూర్ఖులం కాకుండా ఉంటామండి అటు దాన్ని మనందరికీ దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు తండ్రి మరి మీ కుమారుడి యొక్క మరణాన్ని దగ్గరుండి చూసి సజీవుడుగా తండ్రి ఆయనను గుర్తెరిగి సమాజానికి తండ్రి మీ కుమారుడికి సాక్షులుగా నిలబడినటువంటి శిష్యులు తండ్రి ఆ రోజు ఉన్నతంగా బ్రతికారు తండ్రి మరి ఈరోజు భూమి మీద మీ పక్షాన ఉన్నతంగా సమాజంలో బ్రతకడానికి మీ వలన నిర్ణయింపబడినటువంటి మేము తండ్రి కేవలం విని మర్చిపోయి మమ్మల్ని మేము మోసపుచ్చుకునేవారుగా కాకుండా తండ్రి వినబడే ప్రతి మాట మా జీవితాలలోని పాటించి మా జీవితాలలో తండ్రి మిమ్మల్ని గణపరిచేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి ఇంతవరకు మీ సహాయం ఇచ్చినందుకు మరొకసారి మీకు కృతజ్ఞత స్థుతులు తెలియజేస్తూ ముందున్నటువంటి కార్యక్రమాన్ని మీ పాదముల చెంత ఉంచుచు తండ్రి ఘనతగా గొప్పగా జరిగించమని ప్రతిమలాడుకుంటూ ఈ చిన్ని ప్రార్థనను మా ప్రభువును మా రక్షకుడైన ప్రభుల ప్రభులు అతి పరిశుద్ధమైన నామముని మని అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి ఆమెన్